కర్నూలు జిల్లా ఏమిగనూరు పట్టణంలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విచారణ గురువు ఫాదర్ చిన్నప్ప మరో గురువు రాయప్పలతో కలిసి దివ్య బలి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ చిన్నప్ప మాట్లాడుతూ 2000 ఏళ్ల క్రితం ఆకాశంలో వెలిసిన ఓ తార నాటి జ్ఞానులకు ఓ మార్గం చూపిందని, ఆ మార్గం క్రీస్తు వద్దకు రావడమే అని చెప్పారు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించింది మానవులను రక్షించడానికి అని పేర్కొన్నారు. హింస, అల్లర్లు, అశాంతి, అన్యాయం, అధర్మాల నుంచి శాంతి, ప్రేమ, న్యాయం దిశగా మానవాళిని నడిపేందుకు ఆయన బోధలు ఉపయోగపడతాయన్నారు. ఈ క్రమంలోనే ఆయన తల్లి మరియమ్మ త్యాగం గురించి వివరించారు. క్రీస్తు జన్మించిన తీరును కళ్లకు కట్టినట్లు అర్థమయ్యేలా చెప్పారు. కరోనా నేపథ్యంలో పలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. మా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారి తరఫున, మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అలాగే మన ఎమ్మెల్యే చంద్రకేశ్వర రెడ్డి గారి తరఫున మీ అందరికీ ఈరోజు మెరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీకు హైదరాబాద్ కొనసాగించాలని ప్రభు చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన కన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నప్పుడు చాలా కృతజ్ఞతగా తెలియజేస్తాను. అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తులో మంచిగా సేవ చేయాలని, మేము విధానాలను తీర్చాలని మీకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ సార్. వ్యక్తులను తన యొక్క పాపము నుండి రక్షించేవాడు అని అర్థం. పాపులను రక్షించడానికి లోకంలో జన్మించాడు. మనతో వాసం చేయడానికి, అనగా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. సర్వ లోకాంతం వరకు దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండుగ క్రైస్తవులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం అంతటా కూడా, సమస్త మానవ జాతికి ఇది ఒక రక్షణ దినం. సమస్త జాతి జనులకు మరి దేవుడు రక్షకుడు. కనుక ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు దీవించబడతారు, వారు దేవుని దృష్టిలో ధన్యులు. కనుక ఆ రక్షకుడిని మన హృదయం అనేటువంటి ఈ యొక్క పశువుల కొట్టములో మన రక్షకుడు మన హృదయం